గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కౌతాలం మండలంలోని వల్లూరు గ్రామంలో తుంగభద్ర నది పోటెత్తి పారడం వల్ల దాదాపు 300 ఎకరాలు నీరు చేరి పంటలు దెబ్బతినడంతో కౌతాలం మండలం కన్వీనర్ గోదలదొడ్డి ఉలిగయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెనబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి వెంకటపతి రాజుతో కలిసి వారు పంట పొలాలను పరిశీలించారు. అనంతరం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి అని, ప్రతి ఎకరాకు 70,000 నష్టపరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి, ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, జిల్లా బీసీ సంఘం కార్యదర్శి కురుగోడు, డాక్టర్ రాజానంద్, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. అది ప్రాంతంలో మూడు వచ్చే వరదలకు ప్రాంతంలో మొత్తం వరి పంట ముగిపోయినే మూడేళ్ళు కూడా ఇంతవరకు ఎవరు రెవెన్యూ అవుతుంది కానీ కిసాన్ గారు వచ్చి వాళ్ళకు వరత లేకపోయారు. మేము ప్రయత్నంలో పోయి వాళ్ళ పొలాలు చూసి తక్షణమే 70,000 ఎకరాలకి పెట్టేశాం. జాలి ప్రభుత్వం ఒకటి మూడు అయిపోయింది. అప్రజలతో ఒక రైతు ఒక హప్త కానీ పోకుండా రిలీజ్ చేస్తాం. చాలా కొంత మర్చిపోదు కాదు, దయచేసి వెంటనే అధికారులు పోయి గ్రామం చూసి వెంటనే 10 రూపాయలు 70,000 ఎక్కడ 70,000 పెట్టాం.